రీసెంట్ టైమ్ లో ఏ సినిమాకు సొంతం కాని బ్యాడ్ రికార్డును ఇప్పుడు సొంతం చేసుకుంది రాధేశ్యామ్ సినిమా. ఇది వరకు బిమ్లా నాయక్ సినిమా పేరిట ఈ రికార్డు కొంత టైం వరకు ఉంది, కానీ ఆ రికార్డును కూడా ఇప్పుడు సొంతం చేసుకుంది రాధేశ్యామ్ సినిమా. రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయిన బిగ్ మూవీస్ పరంగా తెలుగు రాష్ట్రాలలో కంటిన్యూస్ గా ప్రతిరోజు కోటికి పైగా షేర్ ను సొంతం చేసుకున్న సినిమాల పరంగా రాధేశ్యామ్ సినిమా అతి తక్కువ రోజులు మాత్రమే కోటికి పైగా షేర్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. అందరికన్నా ఎక్కువగా రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయిన బిగ్ మూవీస్ పరంగా అఖండ సినిమా 11 రోజుల పాటు ప్రతిరోజు కోటికి తగ్గని షేర్ ను సాధించగా తర్వాత పుష్ప సినిమా కూడా 11 రోజులు నాన్ స్టాప్ గా కోటి వరకు షేర్ ను అందుకుంది. ఇక ఓవరాల్ గా వకీల్ సాబ్ సినిమా పాండమిక్ టైమ్ లో కూడా 10 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటి వరకు షేర్ ను అందుకోగా రీసెంట్ గా రిలీజ్ అయిన బిమ్లా నాయక్ సినిమా 6 రోజుల పాటు మాత్రమే కోటి వరకు షేర్ ను అందుకుని రీసెంట్ టైమ్ లో బిగ్ మూవీస్ పరంగా లోవెస్ట్ 1 కరోడ్ షేర్ ను 2 తెలుగు రాష్ట్రాలలో కంటిన్యూస్ గా అందుకున్న సినిమాగా బ్యాడ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసిన రాధేశ్యామ్ సినిమా కేవలం 5 రోజుల పాటు మాత్రమే తెలుగు రాష్ట్రాలలో కోటి వరకు షేర్ ను మాత్రమే సొంతం చేసుకుని బ్యాడ్ రికార్డును దక్కించుకుంది. ఓవరాల్ గా ఫస్ట్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ అన్నింటిలోకి జాతిరత్నాలు సినిమా 12 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ను ప్రతిరోజు సొంతం చేసుకుని మిగిలిన సినిమాలన్నింటికన్నా కూడా టాప్ లో ఉంది. తర్వాత ఉప్పెన, అఖండ, పుష్ప సినిమాలు 11 రోజుల పాటు కోటికి తగ్గని షేర్ ను సొంతం చేసుకోగా క్రాక్, అలాగే వకీల్ సాబ్ సినిమాలు 10 రోజుల పాటు ప్రతిరోజు కోటికి తగ్గకుండా షేర్ ను సొంతం చేసుకున్నాయి. రాధేశ్యామ్ సినిమా మాత్రం అందరినీ నిరాశపరుస్తూ ఇప్పుడు 5 రోజుల పాటు మాత్రమే కోటికి తగ్గని షేర్ ను సాధించి తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.